హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెర్రస్ గార్డెన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనము నారు ఎలా పోసుకోవాలో తెలుసుకుందామండి. దానికి మట్టి ఎలా కలుపుకోవాలి, మనకి ఎన్ని రోజులకు మనం నారు వస్తుంది, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గివ్అవేలో పాల్గొన్నారు కదండి, అవన్నీ విత్తనాలన్నీ పోస్ట్ చేసేసామండి. ఒకటేసారి మనము 20 ఇచ్చినా కూడా వాళ్ళు వేస్తారో లేదు అని చెప్పేసి మేము నిన్న ఒక 10 పోస్ట్ చేశాము, ఈరోజు ఒక 10 పోస్ట్ చేశాము. ఇంకొకటి ఏంటంటే, పాల్గొన్న వాళ్ళ దాంట్లోకించి ఎంపిక కానోళ్ళు ఎంతోమంది ఉంటే అసలు ఎంపిక అయినోళ్ళు కూడా అడ్రస్ పెట్టలేదండి. అసలు ఇంట్రెస్ట్గా మీరు ఎంత పాల్గొన్నారు కదా, అడ్రస్ పెట్టమంటని చెప్తే కూడా మీరు అసలు ఇద్దరు అయితే అసలు పెట్టనే లేదు. దానికి ఏం చేసినామంటే, మాకు వచ్చిన కామెంట్లలో ఉంటారు కదా, వాళ్ళని అడ్రస్ అడిగి వాళ్ళకి ఇచ్చేసామండి ఇవ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనండి, ఎందుకంటే రానోళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది కామెంట్ రూపంలో నేను చూస్తున్నాను. కాబట్టి వచ్చిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే గివ్అవేలో పాల్గొంటే ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకు కావాలి అనుకునే వాళ్ళకు అందుతాయి. ఒకవేళ మీరు మీకు తెలియక మీరు అడ్రస్ పెట్టలేదో కూడా నాకు కూడా తెలియదు, వీడియో చూడలేరు గిటనో ఏమో. ఏంటంటే గివ్అవేలో పాల్గొన్నప్పుడైనా ఎప్పుడైనా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అడ్రస్ ఎలా పంపమనాలి అవన్నీ మేము చెప్తాం. కాబట్టి ప్రతిరోజు కూడా వీడియో నాకు తెలిసింది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఉన్న దాంట్లో స్కిప్ చేశారంటే ఉన్న చిన్న చిన్న పాయింట్ కూడా మిస్ అయిపోతాయి. నేనేంటంటే నిజానికి సోది పెట్టనండి, నాకు సోది పెడితే నాకే ముందు నచ్చదు, తెలిసిన కాడికి చెప్పాలి అని ఒకటి రెండు ముచ్చట్లనే చెప్తాను మీకు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నిన్న వచ్చిన వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి, అవన్నిటికీ ఇప్పుడు రిప్లై ఇస్తాను. స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ రాలిపోతున్నాయని చెప్పేసి కామెంట్ చేశారు కదా, అవి నిజానికంటే పాలినేట్ అవ్వకపోతే మీకు ఫ్లవర్స్ అనేది రాలిపోతాయండి. ఏంటంటే ఫ్లవర్స్ వచ్చిన టైంలో చెట్టుకి కావాల్సిన పోషణలు అందిస్తే చెట్టు అనేది మనకు బలంగా తయారవుతుంది. అప్పుడు ఫ్లవర్స్ని నిలబడి కాయ రూపంగా చేయడానికి దానికి కొంచెం శక్తినిచ్చినట్లయితుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫ్లవర్స్ వచ్చే టైంలో కంపల్సరీగా పుల్ల మజ్జిగ స్ప్రే చేయండి, అవి పాలినేట్ అవుతాయి, ఫ్లవర్స్ అనేవి రాలిపోకుండా చూస్తుంది. అదొకటి చేయండి. దానికి కావాల్సిన పోషణలు మనం ఏంటంటే, మనం ఇంట్లో మీకు ఏదే అందుబాటులో ఉంటే అది, నేను ఇది అని చెప్పనండి, ఎందుకంటే అందరి దగ్గర ఉండవు. ఫ్రూట్ ఫర్మిట్ జ్యూస్ కానీ, మస్టర్డ్ కేర్ ఫర్టిలైజర్ కానీ, జీవామృతం కానీ, మీకు మామూలుగా పశువుల ఎరువైనా సరేనండి. ఎప్పుడైనా పశువుల ఎరువు వాడితే మీరు ఎప్పుడైనా 6 నెలలు పాతదై ఉండాలని చెప్పేసి చాలా మటుకు చాలా వీడియోలో కూడా చెప్పాను నేను. ఎందుకంటే మీరు కొంచెము 2-3 నెలలది ఎండిపోయింది వేసారంటే దాని లోపల పురుగులు అవుతాయి, లద్దె పురుగులు, అవి వేరు కొరుకుతాయి. కాబట్టి మీరు పశువుల వేరు వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని వాడండి. ఇంకొకటి, వర్మి కంపోస్ట్ ఉన్నట్టయితే అసలు ఫికరే లేదు, వేసేయచ్చు, అది తొందరగా కూడా శక్తినిస్తుంది, అది ఎనర్జీ ఫుడ్ అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా లైట్గా డ్రింక్ తాగుతాం కదా, మనకు నీరసం అయినప్పుడు మనం నిమ్మకాయ జ్యూస్ తాగితే మనకు ఎంత అయితే శక్తి వస్తుందో, తొందరగా చెట్టుకు వర్మి కంపోస్ట్ వేస్తే అలా శక్తి వస్తుంది. మీరు ఇవన్నీ జీవామృతము, ఇవన్నీ ఫ్రూట్ ఫర్మిట్ జ్యూసు, ఇవన్నీ మీకు వీడియోలు కూడా ఉన్నాయండి, కొన్ని ఫర్టిలైజర్వి ఒకవేళ చూడనట్టయితే చూడండి. ఏది అవకాశం ఉంటే అది వేయండి, ఎందుకంటే ఇంట్లో ఉండే ఆ వస్తువులతోనే ఎలా చేయాలని చెప్పేసి నేను కొన్ని వీడియోలు కూడా చేశాను. స్టార్ ఫ్రూట్ మీద కూడా వీడియో ఉందండి, ఒకవేళ చూడనట్టయితే చూడండి. ఇంకేమైనా డౌట్ వస్తే మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాతి కామెంటు, మీరు పెద్ద చెట్లు పెట్టారు, డ్రమ్ములల్లో పెద్ద పెద్ద చెట్లు పెట్టారని చెప్పేసి అన్నారు కదా, నేను బీమ్స్ పైనే పెట్టానండి. బీమ్స్ ఎంత వెయిట్ అయినా ఆపగలుగుతాయి, చిన్నవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మట్టి కూడా నేను లైట్ వెయిటే వాడతాను, అది ఇద్దరు పిల్లలు పట్టుకుంటే లేపగలుగుతారు, అంత లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కూడా ఎప్పుడైనా పెట్టుకోవాలంటే కూడా పెద్ద చెట్లు పెట్టుకుంటే బీమ్స్ పైనే చూసుకొని పెట్టుకోండి, స్లాబ్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. నెక్స్ట్ది, సపోటా మొక్కకి మనము ఫ్లవర్స్ అవుతున్నాయి ఎలాంటి పోషణలు ఇవ్వాలని చెప్పేసి అడిగారు కదా, దానికి మనము ఎప్పుడైనా ఫ్లవర్స్ మీదగా ఏ చెట్టు ఉన్నా సరే దానికి కొన్ని పోషకాలు మంచివి అవసరం అండి, చూసుకొనివ్వండి. ఫ్లవర్స్ రాలిపోకుండా ఉండాలంటే మాత్రం పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలి, మిగతాయి మాత్రము మనము కావాల్సిన ఏవైనా లిక్విడ్ ఫర్టిలైజర్లు ఉంటే ఇవ్వండి. లేదంటే ఇంతకుముందు కామెంట్లో కూడా సేమ్ అదే, మనం ఎరువులు ఏమి వేయాలో అది ఉంది కదా, అది ఫాలో అయితే సరిపోతుందండి. మంచిగా అయితే సపోటా అసలు ఎలాంటి ప్రాబ్లం రాకుండా రాలిపోకుండా ఉండాలంటే పుల్ల మజ్జిగనేనండి దానికి బెస్ట్ ఫర్టిలైజరు, అది ఇవ్వండి. ఫ్రూట్స్ చాలా బాగా కాస్తాయి, మీతో అందుబాటులో ఏది ఉంటే అవి ఎరువులు ఇవ్వండి సరిపోతుంది. తర్వాతి కామెంటు, మ్యాంగో తీసుకొచ్చి మీరు 2 సంవత్సరాలు అవుతుందని చెప్పారు కదా,
దాని ఏంటంటే మామూలుగా గ్రాఫ్టెడ్ మొక్క అయితే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల మీకు వచ్చేస్తుంది. ఒకవేళ గ్రాఫ్టెడ్ కాకుండా నార్మల్ విత్తనం నుంచి వచ్చింది అయితే మాత్రం అండి 7-8 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం మిద్దె తోట పైన గ్రాఫ్టెడే తెచ్చుకోవాలి. హైట్ కూడా ఎక్కువ పెరగదు, మనకు చిన్నగా ఉండగానే కాయలు వస్తాయి. కాబట్టి గ్రాఫ్టెడే తెచ్చుకోండి. ఇప్పుడు మామిడి మొక్క గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్గా నేను ఒక వీడియో చేశానండి, ఒకవేళ చూడనట్టయితే అది చూడండి. ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు గ్రోత్ ఆగిపోయిందని చెప్పేసి కామెంట్ చేశారు కదండి, ఎందుకంటే అది నిజానికి కొద్దిగా చిన్న ఉన్నంత వరకు అప్పుడప్పుడు గ్రోత్ ఆగిపోతుంది. దానికి ఏంటంటే ఆ టైంలో మీరు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వండి, చాలా మంచి గ్రోత్ వస్తుంది. దానికి ఇంకోటి ఏంటంటే పర్మనెంట్గా పాకడానికి మీరు ఏదన్నా ఒక సపోర్ట్ ఇవ్వాలండి, ఎందుకంటే మనం బీరది కానీ సురది కానీ ఏదైనా కూడా అది 4 మంత్సే ఉంటుంది. మన ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క అలా కాదు, చాలా రోజులు అసలుకి ఉండేది మొక్క. కాబట్టి మీరు పర్మనెంట్గా ఎండ మంచిగా ఉన్న ప్లేస్లో పెట్టి పాకడానికి పర్మనెంట్గా ఏదన్నా ఒకటి దానికి పందిర్లాకేయండి, మీకు మంచి కాయలు వస్తాయి చాలా రోజులు. నేను కూడా ఫస్ట్ ఏం చేసిన అంటే కొన్ని రోజులు ఎదగకపోతే అదే డ్రమ్లో 4 కర్రలు పెట్టి చిన్న ఇట్లా రౌండ్ పందిరి వేసేసాను. వేసిన తర్వాత అది గ్రోత్ బాగా రావడం స్టార్ట్ అయింది. వచ్చిన తర్వాత నేను పైకి కడితే అది ఆల్రెడీ రింగులు తిరిగింది, కాబట్టి నా చెట్టు ఇలా వచ్చేసి అడ్డదిడ్డం అయిపోయింది. కాబట్టి మీరు ఫస్టే దాని గ్రోత్ ఎదిగేటప్పుడు దానికి మంచిగా సపోర్ట్ ఇవ్వండి, చాలా మంచి గ్రోత్ వస్తుంది. ఆ పాలనేట్ దాని గురించి అన్నీ కూడా మీకు వీడియోలో ఉన్నాయి. ఒకవేళ ఫ్లవర్స్ అవుతుంటే కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలా పాలనేట్ చేయాలి, అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి చూడండి. ఈ కామెంట్లకు అన్నిటికీ రిలేటివ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ వీడియోస్ కింద పెడతామండి, వీడియో కింద చూడన్నట్టయితే చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఇవన్నీ నారు పోసుకుంటున్నాను, దాదాపు నాటుకునే విత్తనాలన్నీ నాటేసుకున్నాను, ఇవి ఓన్లీ నారు పోసేటి ఒక్కటే మిగిలిన్నాయి. ఇవన్నీ పోద్దాం, దాదాపు ఒక 20-22 ఉన్నాయి. ఎందుకంటే నాకు ఎన్ని కావాలనో ఎంత కావాలనో అంతే వేసుకుంటానండి. ఒకటే రకము 4 సార్లు వేసుకున్నా కూడా అదేంటంటే అన్నీ తినలేము, ఎందుకంటే చిన్న ఫ్యామిలీస్ కదా. ఏంటంటే ఇవి అయిపోయాక నెక్స్ట్ సారి అవి వేసుకుంటాను, కాబట్టి ఇప్పుడు కొన్ని ఉన్నాయి వేసుకుంటాను. ఇది ఏంటంటే ఆనియను, ఇవి వంకాయలు, ఒకటి పొడుగు వంకాయలు ఉన్నాయి, కొన్ని రౌండ్ వంకాయలు ఉన్నాయి, ఇవి టమాటా, ఇవి మంకెన పువ్వు, ఇవి కారం బంతి, బీట్రూటు, బ్లాక్ బ్రింజలు, చెర్రీ మిర్చి అండి, రెడ్ వంకాయ, ఇవి మామూలు మిర్చి, క్యాబేజ్, ఇవి ఎల్లో పియర్ టమాటో అండి, ఇవి కూడా వేద్దాం. ఇది ఫస్ట్ టైం నేను వేయడము. ఇక ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే వీడియో మొత్తం లెంత్ అవుతుంది, వేసుకుంటూ చూపిస్తాను. ఇవన్నీ నేను అమెజాన్ నుంచి తెచ్చుకున్నానండి, ఇవి ఎలా వస్తాయో రావు కూడా తెలియదు నాకు, ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇవన్నీ వేద్దాము. దీనికి పాటింగ్ మిక్స్ చెప్పలేదు కదండి, మర్చిపోయాను వీడియోలో, ఇప్పుడు చెప్తాను చూడండి. ఎప్పుడైనా కూడా పాటింగ్ మిక్స్ నారుకి ఎలా కలుపుకోవాలంటే మీరు 1 వంతు వర్మి కంపోస్ట్, 1 వంతు కోకోపీట్, కొద్దిగా వేపపిండి, ఎప్పుడైనా ఏదన్నా ఒక పాట్ పెట్టుకోండి. మీకు ఎంత కావాలి, మీరు ఒక కొన్ని నారు పోసుకుని అంటే ఇలాంటివి తీసుకోండి. ఇప్పుడు సీడ్ ట్రేలలో వేసుకోవాలని అందరు అనుకుంటారు, అది ఎంత లేదన్నా 1 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచ్ వరకే ఉంటుంది. ఏంటంటే మనకు నారు రెడీ కావడానికి మనం పాట్లో రిపోర్ట్ చేసుకునేకే మినిమం 15 రోజుల నుంచి 20 రోజుల టైం పడుతుంది. అంతవరకు ఆ 2 ఇంచులలో దానికి సరిపోదండి, సరిపోక ఆన్నే చుట్టుకుంటూ మొక్క అనేది ఎదగదు. కాబట్టి మనం ఇలాంటివి మనం నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకున్నాక పార్ట్స్ ఉంటాయి కదా, ఇలాంటి పార్ట్స్లో పెట్టుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది. ఇంకొక 4 రోజులు లేట్ అయినా కూడా చెట్టుకి నారుకి ఏం ప్రాబ్లం కాదు, కాబట్టి ఇలాంటి దాంట్లోనే వేసుకోండి, మంచిగా ఉంటుంది. మీకు డీటెయిల్స్గా ఎలా కలపాలనేది కూడా వీడియో ఉంది, కానీ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక డబ్బా మనం వర్మి కంపోస్ట్ తీసుకుంటే, 1 డబ్బా కోకోపిండి తీసుకోండి, కొంచెం వేపపిండి తీసుకోండి. నేను మట్టి వేయను, ఎందుకు వేయనో కూడా చెప్తాను. ఇప్పుడు మట్టి వేస్తే 20 రోజుల టైం పడుతుంది కదా, మట్టి అనేది గట్టి పడుతుంది. మనం నారు తీసి పెట్టేటప్పుడు అది ఎంత లేదన్నా నారు అనేది వేరు అనేది కొంచెం తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండుట్లా లేస్తే ఇది చాలా మట్టి గుల్లగుల్లా ఉంటుంది, వేరు ఎంత లోపలికి పోతే మనకు చెట్టు అనేది అంత పైకి వస్తుంది. కాబట్టి మనకి గ్రోత్ చాలా బాగుంటుంది, మళ్ళీ తీసేటప్పుడు కూడా వేరు ఇంత కూడా డ్యామేజ్ కాదు. మీకు తీసి పెట్టేటప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు విత్తనాలు వేసేద్దాము. ఇది ఉల్లినారండి, చూడండి. మా తోట పైన మా మిద్దె తోటలోనే నేను ఫ్లవర్ వదిలిపెట్టేసాను, ఎందుకంటే బయట నుంచి తెస్తే అసలు విత్తనాలు అనేవి మొలుస్తలేవు, కాబట్టి ఇలా చేశాను. ఈసారి 1 టబ్బు వదిలేసి మొత్తం 5-6 పువ్వులు మొత్తం తీసుకున్నాను.
ఇవి అన్ని మొత్తం విత్తనాలు తీసి వేస్తాను. చూడండి ఒక్కొక్క దాంట్లో మూడు మూడు ఉంటాయి, మూడు నాలుగు ఉన్నాయి చూడండి. ఇలా ఉంటాయి ఉల్లిగడ్డ విత్తనాలు, చాలా మంచిగా అవుతాయండి. మిద్దె తోట పైన ఉల్లిగడ్డ కూడా నేను రెండు మూడు సంవత్సరాల నుంచి మిద్దె తోట పైన ఉల్లిగడ్డ పండించుకుంటున్నాను. ఇవైతే నారు పోస్తున్నాను, తర్వాత అన్ని డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. కొంచెం నాకు ఎక్కువనే పడతాయి కాబట్టి పెద్ద పాట్లే తీసుకున్నానండి. ఇలా లైన్ రెండు లైన్లు చేసి వేసుకుందాం. కొన్ని ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, వచ్చేస్తాయి. కొన్ని పొట్ట అలాగే ఉన్నాయి. లైట్గా కొంచెం మట్టి చల్లుకోవడమే. ఇప్పుడు సాయంత్రమే వేస్తున్నాం కాబట్టి పొద్దుగాల, ఇప్పుడు ఎండాకాలం అంతా ఎండ అయితే ఉండదు, మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. అప్పుడే చల్లబడేది చూడండి వాతావరణము. అసలు మనుషులమే కొంచెం అటు ఇటు పనిచేస్తాం కానీ వాతావరణం మాత్రం కరెక్ట్ టైంలో పనిచేస్తుంది. మెరుగు ఊడంగానే అసలుకు మురుగశీర కార్తీ రాగానే మొత్తం చల్లబడ్డది, వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాకాలంలో మాత్రం కొంచెం గార్డెన్లో కేర్ తీసుకోవాలండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇప్పుడు హోల్స్ పెడతాం, టబ్స్లలో పెడతాం కదా, అవన్నీ మనం ఏంటంటే చూసుకోవాలి, హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, వాటర్ పోతున్నాయా లేదా, అవన్నీ చూసుకోవాలి. ఇది బీట్రూట్ విత్తనాలు. చూడండి ఇలా ఉంటాయి, కొంచెం పాలకూరలాగానే ఉంటాయి. చాలా మంచిగా అయిందండి బీట్రూట్ మా దగ్గర, అన్ని పక్షులే తినేసినాయి అసలు. అయినా సరే వేస్తున్నాను, ఈసారన్నా మాకేమైనా అవకాశం ఇస్తాయేమో. ఇప్పుడు పండ్ల చెట్ల కంటే బట్ట కప్పుతున్నా అది ఇది ఇట్లా చిన్న చిన్న సంచులాగా కుట్టినా కానీ ఈ అసలు వీటికి ఏం కుట్టాలనో కూడా నాకు అర్థమైతే లేదు. భూమిలో పెరుగుతాయి, కొంచెం భూమిలు ఉంటాయి కొంచెం పక్కకు ఉంటాయి. అసలు ఈ భూమిని పక్క నుంచి తవ్వుకొని మరీ తిన్నాయండి అసలు ఇవి, ఎంత వెజిటేరియనో ఏమో ఇవి అర్థమైతే లేదు. మంచి మంచి ఫుడ్ తింటాయి, మంచిగా ఉంటాయి ఆరోగ్యంగా. ఇక అన్నీ ఇలాగేనండి నారు పోసుకోవడం. చెర్రీ మిర్చి, మీకు ఈ ఆనియన్ సీడ్స్ ఇవన్నీ అసలు రేర్ సీడ్స్ అన్నీ మీకు గివ్ అవే చేస్తానండి. మీకు ఇవిని వేసిద్దాం, మీకు కూడా విత్తనాలకు తీయడానికి ఉంటాయి. ఆనియన్ అసలు బయట కొనుక్కుంటే వస్తలేవు. ఈసారి కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వదిలి మీకు చేసేస్తాను గివ్ అవే. మీరు కూడా మంచి ఆనియన్ పండించుకోవచ్చు ఇంట్లోనే. ఇవి నల్లొంకాయలు, ఆల్రెడీ నేను ఒకటి విత్తనానికి వదిలేశాను పెద్ద కాయ పైన నల్లొంకాయలు. అంటే అవి నల్లగా కూడా లేవండి, కొంచెం వెరైటీగా ఉన్నాయి కలరు, అందుకే ఫస్ట్ వచ్చింది. ఎప్పుడైనా కూడా నేను విత్తనానికి వదిలేస్తాను. ఇవన్నీ మీకు ఎలా సేకరించాలనో కూడా ఇంకొక వీడియో చేస్తాను మీకు, మనం విత్తనాలు ఎలా తీసుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలి. అసలు ఇన్ని అవసరం లేదు, మా అమ్మ కూడా కావాలన్నది, అందుకని చెప్పేసి వేస్తున్నాను. లేదంటే నాకు ఈ రెండు లైన్లు తీసుకుంటా అయిపోయి సరిపోతాయి, అందుట్లో హెల్దీ ఉన్నాయి తీసుకొని నాటుకుంటే సరిపోతుంది. ఎక్కువ పోసినాం అనుకోండి నారు, తర్వాత మనకు తీసినాక పడే బుద్ధి కాదు, పెట్టుకో బుద్ధి కాదు. అన్ని పెట్టుకున్నామంటే మనం తినలేము కాబట్టి ఎన్ని కావాలో అన్నీ పెట్టుకోవాలి. ఇంతేనండి ఇక ఇవన్నీ ఇలాగే వేసుకోవడము. ఇవన్నీ వేస్తే మీకు వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది కాబట్టి ఇది మొత్తం ఎన్ని వేసుకున్నా నారు వేసుకునే పద్ధతి ఇంతే. మీకు ఇవన్నీ ఎంత గ్రోత్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.